హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ రాజమౌళి కొడుకు ఎస్ఎస్ కార్తికేయ ఫంక్షన్లో అంటే వెడ్డింగ్ ఫంక్షన్లో మనకి నిన్న నుంచి బాగా హైలైట్ అవుతుంది జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ వాచ్ ఎస్ అండి నిన్న ఎయిర్పోర్ట్లో మనకి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ రానా నాని వీళ్ళందరూ ఎదురవడం మీడియా మొత్తం వాళ్ళని క్యాప్చర్ చేయడం ఆ క్యాప్చర్ చేసిన వాటిల్లో అసలు ఆ ఫోర్ మెంబర్స్ రేర్గా కలవడమే హైలైట్ అయితే ఆ ఫోర్ మెంబర్స్ లో ఎన్టీఆర్ వాచ్ మీద చాలా మంది ఫోకస్ పడింది ఆ వాచ్ ఏంటి దాని కంపెనీ ఏంటి అని రీసెర్చ్ చేసే సమయంలో ఆ వాచ్ ప్రైస్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఎస్ అంటే అక్షరాల అది రెండు పాయింట్ ఐదు కోట్లు అంటే నియర్లీ టూ పాయింట్ ఫిఫ్టీ లాక్స్ అండి సో అసలుకి ఆ వాచ్ వెనకాల అంత ప్రైజ్ మనీ ఎందుకుంది దానికంత దానికి అంత స్పెషల్ ఎందుకుంది అసలు ఎన్టీఆర్కి ఆ వాచ్ ఎవరిచ్చారు అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం మెక్లారెన్ అండ్ రిచార్డ్ మైల్ వీళ్ళు వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ కార్ బిజినెస్ సైడ్ అండి వీళ్ళు అసలు వీళ్ళిద్దరూ కలవడమే అది ఒక బిగ్ అచీవ్మెంట్ సో వీళ్ళిద్దరూ జాయిన్ అయ్యి ఒక ప్రోడక్ట్ అనేది రిలీజ్ చేశారు అదే ద రిచార్డ్ మైల్ ఆర్ఎం లెవెన్ జీరో త్రీ మెక్లారెన్ ఆటోమేటిక్ ఫ్లైబ్యాక్ క్రోనోగ్రాఫ్ వాచ్ ఎస్ అండి మీరు నిజం ద రిచార్డ్ మైల్ అనేది అది ఒక బిగ్గెస్ట్ బ్రాండ్ ఇన్ ఫారెన్ కంట్రీస్ అండి సో తనకి మెక్లారెన్కి వచ్చిన ఒక ఐడియా ఆ ఐడియాని విజిబిలిటీగా మనం విజువల్ గా తలుచుకోవడమే అదొక చాలా డిఫరెంట్ అయితే దాన్ని వర్క్ గా మలిచి దాన్ని ఒక వాచ్ గా ప్రొడక్ట్ చేయడం అనేది అదే అమేజింగ్ థింగ్ యాక్చువల్ గా మెక్లారని ఎఫ్ వన్ ఫార్ములా వన్ రేస్ కార్స్ ఈ కార్లన్నీ మీరు చూస్తూ ఉంటారు వీళ్ళు పార్టిసిపేట్ చేసినా గానీ వీళ్ళ యొక్క రేస్ యొక్క వీడియోస్ కానీ వీళ్ళందరూ చూస్తూ ఉంటారు తను కూడా తన యొక్క ఎఫ్ వన్ రేస్ యొక్క కార్ ని ఇమాజిన్ చేసుకుంటూ తను ఇంకేదైనా ఒక ప్రొడక్ట్ అనేది బయటకు తీసుకురావాలి సో ఆ ప్రోడక్ట్ చాలా లిమిటెడ్ గా ఉండాలి చాలా హై ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయాలి వరల్లో అని చెప్పి మెక్లార్ రిచార్డ్ మైల్ ఫస్ట్ టైం వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ మీద ఈ వాచ్ అనేది బుల్ట్ అయింది మీరు ఆ ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ వాచ్ సైడ్ మనకి ఏదైతే ని సెట్ చేసుకునేది ఉందో ఆ వాచ్ యొక్క దాన్ని అది ఒక వీల్ లాగా డిజైన్ చేయడం అంటే ఎఫ్ వన్ రేస్ మీరు ఫార్ములా వన్ రేసర్ కార్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లే ఆ వీల్ ఎలా ఉందో ఆ వీల్ లాగే మనకి ఆ వాచ్ సెట్ టైం సెట్ చేసేది అండ్ మీకు ఆ వీల్ కి అటు సైడ్ ఇటు సైడ్ ఉన్న హెడ్ లైట్స్ లాగా ఉన్న చిన్న టూ అనేది మీరు పర్ఫెక్ట్ గా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఎఫ్ వన్ రేస్ కి మనకి ఫార్ములా వన్ రేస్ కార్స్ కి ముందు ఫ్రంట్ వచ్చే హెడ్ లైట్స్ లాగా డిజైన్ చేయడం అండ్ ఈ రెండే కాకుండా వాటిని ఫై టిటానియం టిటానియం అనే దాన్ని యూస్ చేసి టిటానియం పుష్చర్స్ టిటానియం ఇన్సర్ట్స్ అండ్ ఫై టిటానియం వీల్ డిజైనింగ్ అనేది చేశారు టిటానియం చాలా అండి సో దాన్ని యూజ్ చేసుకొని యూజ్ చేయడం అండ్ దాని సైడ్ ఉన్న కేస్ అనేది కార్బన్ టీపీటీ ఇంటర్వన్ విత్ ఆరెంజ్ క్వార్డ్స్ టీపీటీ అంటే థిన్ ప్లైట్ టెక్నాలజీని యూజ్ చేసుకొని దాన్ని డిజైన్ చేయడం అండ్ దాని యొక్క కేస్ అనేది మనకి రబ్బర్ది యూజ్ చేయడం ఆరెంజ్ లేయర్స్ యూజ్ చేయడం అండ్ దానిలో ఉన్న రోటర్స్ ఏవైతే ఉన్నాయో ఎయిటీన్ వైట్ గోల్డ్ సెగ్మెంట్స్ యూజ్ చేయడం సో వీటన్నిటిని కలగలిపి ఆ వాచ్ ని ఫార్ములా రేస్ యొక్క కార్ మోడల్ డిజైన్ అండ్ మీరు ఆ బెల్ట్ని రివర్స్ చేసినా మీకు దాని యొక్క ఫంక్షనల్ అనేది కార్ ఫంక్షనింగ్ ఎలా జరిగిద్దో అలానే లోపల ఫంక్షన్ ఇంటీరియర్ ఫంక్షన్ అనేది అలానే డిజైన్ చేసుకోవడం ఆ వాచ్ లుక్కే మీకు అసలుకి చూస్తంటే అదిరిపోయిద్దండి సో వీటన్నిటిని ఒక డిజైన్ గా మలిచి ఆ వాచ్ని రూపాంతరం చేయడం చాలా అదొక బిగ్ టీం వర్క్ అని చెప్పుకోవచ్చు అండ్ బిగ్ అప్రిషియేట్ అని కూడా చెప్పుకోవచ్చు వరల్లో ఇలాంటి వాచ్ ఇంకా ముందు వస్తుందా రాదో మనకు తెలియదు కానీ ఇప్పుడు వచ్చిన వాచ్ మాత్రం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఎడిషన్ రిలీజ్ చేసి అందరినీ షాక్ గురి చేశారు అండ్ ఆ ఫైవ్ హండ్రెడ్ ఎడిషన్ కూడా విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ మంత్స్ లోనే ఇవి సేల్ అయిపోవడం ఇనిషియల్లీ అది రిలీజ్ చేసినప్పుడు మనకి వన్ పాయింట్ త్రీ సిఆర్ ఐఎన్ఆర్ ప్రకారం అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం నూట్ ఒక కోటి ముప్పై లక్షలు కాస్ట్ ఉందండి ప్రజెంట్ దాని యొక్క కాస్ట్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ సిఆర్ అంటే రెండు కోట్ల యాభై లక్షలు ఉందంటే దాని ఒక రేంజ్ ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు దాని స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే మనకి డైమెన్షన్స్ వచ్చేసి ఫార్టీ నైన్ పాయింట్ నైన్ ఫోర్ బై ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో బై సిక్స్టీన్ పాయింట్ టూ త్రీ ఎంఎం ఉంటుంది దాని క్యాలిబర్ వచ్చేసి ఆర్ మ్యాక్ త్రీ అనే క్యాలిబర్ ని యూస్ చేయడం జరిగింది అండ్ దానిలో ఫంక్షన్స్ వచ్చేసరికి ఆన్యువల్ క్యాలెండర్ ఉంటుంది ఫ్లైబ్యాక్ ఆప్షన్ క్రోనోగ్రాఫ్ ఆప్షన్ ఉంటుంది అండ్ దాని యొక్క పవర్ బ్యాక్ సేవింగ్ మనకి సేవింగ్ లోనే ఫిఫ్టీ ఫైవ్ అవర్స్ సేవింగ్ ఉండేటట్లు దాన్ని డిజైన్ చేయడం జరిగింది అండ్ అది లిమిటెడ్ గా ఫైవ్ హండ్రెడ్ ఎడిషన్ మాత్రమే రిలీజ్ చేసి అందరినీ షాక్ చేశారు అండ్ దాని యొక్క కేసు వచ్చేసి ఆరెంజ్ కలర్ లో ఉంటుంది టోటల్ మనకి బెల్ట్ అనేది రబ్బర్ బెల్ట్ అనేది రావడం దాని యొక్క లుక్ని కొంచెం ఇన్నోవేటివ్గా డిజైన్ చేయడం సో వీటన్నిటిని కలగలుపుకొని మనకి రిలీజ్ అయింది ద రిచార్ట్ మైల్ ఆర్ఎం లెవెన్ జీరో త్రీ మెక్ లారెన్ ఆటోమేటిక్ ఫ్లైబ్యాక్ క్రోనోబ్రక్ వాచ్ అండి సో ఈ వాచ్ చాలా మందికి తెలియడం చాలా కష్టం సో ఐ థింక్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎన్టీఆర్ గారి వైఫ్ ఈ వాచ్ చూసి ఎన్టీఆర్ గారి కోసం స్పెషల్ గా ఆర్డర్ చేసి ఎన్టీఆర్ గారికి ఇచ్చారని తెలుస్తుంది దీని కూడా ఎన్టీఆర్ గారు స్పెషల్ అట్రాక్షన్ ఫంక్షన్స్ లో మాత్రమే యూజ్ చేస్తున్నారని తెలిసింది సో ఎస్ ఎస్ రాజమౌళి గారు స్పెషల్ గా ఇన్వైట్ చేసిన వాళ్ళ కొడుకు ఫంక్షన్ లో ఈ వాచ్ హైలైట్ కావాలని తను ఈ వాచ్ ధరించడం అండ్ అది రియల్ గానే హైలైట్ గా వైరల్ గా మారి ఇప్పుడు సోషల్ నెట్వర్క్స్ లో దాని గురించి మాట్లాడుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please subscribe the button and press the bell icon.